हाय संध्या. हाय गणेश. कॉफी एंटी रेडी का अंदा. ओके द कॉफी फॉर यू. थैंक यू. संध्या, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? సరదాగా వీకెండ్ కదా. ఓకే, జస్ట్ గివ్ మీ 5 మినిట్స్, వి విల్ గో. హే గణేష్, అబ్బాయి, అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయేంటి? ఇంకా ఎంతసేపు రా బాబు. గుడ్ మార్నింగ్ గణేష్. ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఈవినింగ్ 6. సారీ గణేష్, బాగా టైర్డ్ గా ఉన్నాను కదా, 5 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది. లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే. నువ్వైనా వచ్చి లేపచ్చుగా. ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు. నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ, వెళ్దాం. ఓకే, 5 మినిట్స్. 5 మినిట్స్? నిజంగా 5 మినిట్స్? ఓకే, 5 మినిట్స్. ఐఎమ్ రెడీ గణేష్. హలో, వెళ్దామా? వెళ్దాం. ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటే ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళావులే, సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చుని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి. అయినా నేను మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో, మొగుడు కష్టపడి ఇంటికి వస్తే మధ్యలో ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా అనే పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారంతో ఎంతమంది మోసం చేశారు? హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా పట్టింది, మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం. ఓకే, ఏమే వస్తున్నానండి. వీకెండ్ కదా, అలా బయటికి వెళ్ళొద్దామని. బాబేంటి అంత వీక్ గా ఉన్నాడు? వీకెండ్ కదా, అలా వీక్ గానే ఉంటారు. రా, ఆ తలుపే. ఏ, నువ్వేయచ్చు కదా.